ఏ సీజన్లో ప ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లోనే రైతులకు అదే సీజన్ ముగిసే లోపలనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా రావాలి అప్పుడే ఆ రైతన్న నష్టపోయిన దానికి కొద్దో గొప్ప ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది పెట్టుబడి కింద నెక్స్ట్ సీజన్కి ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద కూడా దాదాపుగా వెయ్యి యాభై ఐదు కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి ఇవ్వగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతు బిడ్డగా మీ బిడ్డగా గర్వంగా కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఇది ఒకటే కాకుండా సున్నా వడ్డీకి సున్నా గతంలో సున్నా వడ్డీకి సున్నా చుట్టి గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన వదిలేసిపోయిన బకాయిలు దాదాపుగా ఎనిమిది వ దాదాపుగా ఎనిమిది వందల దాదాపు యాభై కోట్ల రూపాయలు ఇది బ్యాంకులు అప్లోడ్ చేసినవి ఈ ఎనిమిది వందల యాభై కోట్లు ఏదైతే బ్యాంకులు అప్లోడ్ చేసినవి ఏదైతే ఉందో ఆ ప్రతి రూపాయి కూడా రైతులకు చెల్లించడం మన ప్రభుత్వం చేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన సొమ్ము ఇది కాక ఈ సంవత్సరం ఇది ఇది కాక వైఎస్ఆర్ సున్నా వడ్డీ అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది కాక వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మొన్న ఖరీఫ్ రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మనం ఇవ్వగలిగాం ఇప్పుడు ఈవేళ మళ్ళీ రబీ రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి మరో నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు అంతా కలిపి దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయలు దాదాపుగా సున్నా వడ్డీ పథకం కింద రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉండేందుకు చేయగలిగామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవి కాక ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు వచ్చినా కూడా రైతన్నకు ప్రభుత్వం అండగా నిలబడాలి అని చెప్పి రెండు వేల కోట్ల రూపాయలు ఏర్మార్క్ చేశాం ప్రకృతి వైపరీత్యాల నిధి అని చెప్పి కూడా సగర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ధరల స్థిరీకరణ నిధికి మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా ఈరోజు ఈ సందర్భంగా ఒక ఎంఎస్పి లేని పంటలకు కూడా కనీస గిట్టుబాటు ధరలు లభించేట్టుగా చర్యలు తీసుకొని అక్షరాల నాలుగు వేల ఏడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు రైతుల కోసం పంటల కొనుగోలు కోసం ఎంఎస్పి లేని పంటలు సైతం కొనుగోలు చేసే కార్యక్రమంలో భాగంగా కనీస గిట్టుబాటు ధరలు ఇప్పించేదాని కోసం రైతన్నల కోసం ఖర్చు చేశామని చెప్తా ఉన్నా ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇది ధాన్యం కొనుగోలుకు సంబంధించిన పద్దెనిమిది వేల మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలకు అదనంగా ఇది ఖర్చు చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది కాక గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిన ధాన్యం సేకరణ బకాయిలు తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిన విత్తన బకాయిలు మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఇవి కూడా చిరునవ్వుతో మన రైతన్నల కోసం మీ బిడ్డ మీ కోసం అని చెప్పి చిరునవ్వుతోనే కట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రైతులకు బోనస్గా అధికారం లేకొచ్చిన వెంటనే శనగ పంట నష్ట శనగ పంట శనగ పంట వల్ల రైతులు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు అని చెప్తే బోనస్గా మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులకు బోనస్ కూడా ఇవ్వగలిగాం శనగ పంటకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవి మాత్రమే కాకుండా ప్రతి లీటర్ పాలకు కూడా రైతన్నకు మంచి జరగాలి పాల పాలల్లో పాల పాలల్లో పాల ద్వారా రైతులు నాకు పాదయాత్రలో నా దగ్గరికి వచ్చి ఒక మినరల్ వాటర్ చూపించి అన్న ఈ మినరల్ వాటర్ ధర ఇరవై మూడు రూపాయలు ఒక లీటర్ పాలమ్ముతే కూడా మాకు వచ్చేది ఇరవై మూడు రూపాయలే అన్న ఒక లీటర్ మినరల్ వాటర్కు ఒక లీటర్ పాలకు తేడా లేకుండా ఉందన్న ఇది మా పరిస్థితి అని చెప్పిన మాటలకు ప్రతి రైతన్నకు ప్రతి రైతన్న ఉట్టి వ్యవసాయమే చేస్తే సరిపోదు ఆ అక్కచెల్లెమ్మలకు వ్యవసాయంతో పాటు ఆనిమల్ హస్బెండరీ కూడా రావాలి అలా వ్యవసాయంతో కూడా పాడి కూడా పాడి కూడా తోడైతేనే రైతన్న నష్టపోకుండా ఉంటాడు అని చెప్పి అమూల్ అమూల్ వై ఏపీ అమూల్ పాల విలువ కార్యక్రమం తీసుకొచ్చాం ప్రతి రైతన్నకు ఇప్పటికే దాదాపుగా మొన్ననే నాలుగు వందల గ్రామాలకు విస్తరించిన అమూల్ పాల విలువ కార్యక్రమాన్ని నిన్న మరో రెండు వందల డెబ్బై నాలుగు గ్రామాలకు మళ్ళీ విస్తరింపజేసాం దాదాపుగా ఆరు వందల డెబ్బై నాలుగు గ్రామాలలో ఈరోజు అమూల్ పాల విలువ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది రాబోయే రోజుల్లో ఒక సంవత్సర కాలంలో పూర్తిగా విస్తరిస్తూ పోయి దాదాపుగా పదివేల గ్రామాలకు అమూల్ పాల విలువ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి లీటర్ పాలకు ఐదు రూపాయల నుంచి ఏడు రూపాయలు ఇప్పుడు వచ్చే రేటు కన్నా కూడా ఇంకా ఎక్కువ రేట్ వచ్చేట్టుగా అమూల్ పాల విలువ కార్యక్రమం ద్వారా ఆ పాడి అక్క చెల్లెమ్మలకు అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం జన జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా పశువులు పంపిణీ చేసే కార్యక్రమం చేయూతకు లింక్ చేసి దాదాపుగా లక్ష ఇరవై వేల మంది అక్క చెల్లెమ్మలు ఎవరైతే అక్కలు ఎవరైతే మాకు పశువులు కావాలి అని చెప్పి అడిగిన వాళ్లకు వాళ్ళకి అప్ చేసి చేయూతతో అప్ చేసి లక్ష ఇరవై వేల పశువులను పంపిణీ చేసే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ జలకల వంటి పథకాలు కూడా దేవుడు దయతో చేయగలుగుతున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చివరికి ఆక్వా రైతులకు కూడా నష్టం ఆక్వా రైతులకు కూడా మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో గతంలో మూడు రూపాయల ఎనభై నాలుగు పైసలు ఉన్నారు కరెంట్ రేట్ను తీసుకొచ్చి రూపాయన తగ్గించి దాదాపుగా సంవత్సరానికి ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు అంటే ఈ రెండేళ్లలో కలిపి దాదాపుగా పదహైదు వందల అరవై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చైనా పర్వాలేదు వాళ్లకు తోడుగా ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం చేయగలిగామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రతి అడుగులోనూ రైతు శ్రేయస్సే కనిపిస్తుంది చివరికి రైతు ఎవరైనా కూడా ఒకవేళ చనిపోతే ఆ రైతు కుటుంబం ఎలా బ్రతుకుతుంది అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా నిర్దాక్షిణ్యంగా గత ప్రభుత్వం వదిలేస్తే ఆ కుటుంబాలు దాదాపుగా నాలుగు వందల ముప్పై నాలుగు ఆ కుటుంబాలకు కూడా మన ప్రభుత్వం దగ్గరుండి ఆ రైతు కుటుంబాలకు తోడుగా ఉంటూ వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు సహాయం చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలో బకాయిలుగా వదిలేసిన వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనభై రెండు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తే వాళ్ళందరికీ ఏడు లక్షల రూపాయలు మనం చెప్పిన మాట ప్రకారం ఆ కుటుంబాలకు అందరికీ కూడా ఏడు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా తోడుగా నిలబడగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా అన్నదాతలకు తోడుగా నిలబడేందుకు అక్షరాల దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు రైతు రైతుల కోసం రైతు పక్షపాత ప్రభుత్వంగా రైతు బిడ్డగా మీ అందరి బిడ్డగా ఖర్చు చేయగలిగామని చెప్పి సగర్వంగా ఈరోజు గొప్పగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా చివరిగా ఒక్క విషయం తెలియజెప్పాలి ఒక్క విషయం ఖచ్చితంగా మనవి కూడా చేయాలి ఈరోజు రైతులు అప్పుల ఊబిలో కూరిపో కూరికిపోకుండా సంస్థాగత రుణాలు అంటే బ్యాంకు రుణాలు రైతులందరికీ కూడా అందాలి రైతులకి సున్నా వడ్డీ పథకం కూడా ప్రతి ఒక్కరికి కూడా రైతులకు అందరికీ కూడా అందుబాటులోకి రావాలి ఇది జరగాలి అని అంటే కొన్ని కొన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా రైతన్నలు సహకరించాలి రై రైతన్నలు మంచి కోసం వాళ్ళు కొన్ని కొన్ని అడుగులు వేయాలి అందులో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అవసరం ఎందుకనంటే ఈ క్రాప్ నమోదు చేసుకుంటేనే దీనివల్ల ఏ పంట ఎవరు వేశారు ఏ పంట వేశారు ఎవరు వేశారు ఎన్ని ఎకరాల్లో వేశారు అన్న స్పష్టత మనకు ఉంటుంది ఇది ఇన్సూరెన్స్కైనా అవసరమే ఇది ఇన్పుట్ సబ్సిడీకైనా అవసరమే సున్నా వడ్డీకైనా అవసరమే పంట రుణానికైనా ఇప్పించడానికైనా అవసరమే చివరకు రైతు రైతుకు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితుల్లో కొనుగోలు ప్రభుత్వమే దగ్గరుండి కొనుగోలు చేసే కార్యక్రమం చేయడానికైనా కూడా ఈ క్రి ఈ ఈ ఈ క్రాప్ డేటా అవసరమే కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతన్నకు నేను ఇవాళ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా రైతన్న ఈ క్రాప్ విధానం ఖచ్చితంగా లేక రావాలి మన ఆర్బీకే అక్కడే ఉంది మన గ్రామంలోనే ఉంది అక్కడికి వెళ్ళి ఈ క్రాప్ ఖచ్చితంగా జరిగించేట్టుగా మీరు ఊరికి అప్లికేషన్ పెట్టుకుంటే వెంటనే అదే గ్రామంలోనే ఉన్న అదే ఆర్బీకే ఈ క్రాప్ ప్రక్రియను పూర్తి చేస్తారు ఇవన్నీ ఏ మంచి జరగాలన్నా కూడా ఈ క్రాప్ అనేది చాలా అవసరం అనేది రైతులు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తూ ఉందనంటే అంటే ఇప్పుడు ఇచ్చే ఈ ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల సున్నా వడ్డీ పథకంలో కూడా దాదాపుగా రెండు లక్షల యాభై వేల మంది రైతులకు ఈ ఈ క్రాప్ డేటాతో టాలీ కానప్పటికీ అంటే ఈ క్రాప్ డాటిలో రీ క్రాప్ డేటాతో నమోదు చేసుకోనప్పటికీ చేసుకోనప్పటికో లేకపోతే టాలీ కాక కానప్పటికి కా కానప్పటికీ కూడా మనము ఈరోజు రైతుల విషయంలో ఉదారంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు అందరికీ అందరికీ కూడా ఈ సున్నా వడ్డీ వర్తింప చేస్తా ఉన్నాం